హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒక మంచి బిజినెస్ ఐడియా చూద్దాము. లాస్ వచ్చే అవకాశాలు తక్కువ, ఓకేనా? ఒక 10% ఉంటాయన్నమాట. 90% మంచి లొకేషన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చూడండి, కార్ వాష్, మీకు కార్ అండ్ బైక్ వాష్ పెట్టుకోవచ్చు. లేదు, అక్కడ ప్లేస్ లేకపోతే ఓన్లీ బైక్ వాష్ పెట్టుకోవచ్చు. లేదు, మీకు ఓన్లీ కార్ వాష్ పెట్టుకుంటానన్నా బైక్ లేకుండా ఓన్లీ కార్ వాష్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మంచి ప్రాఫిట్ అండి. ఏం ఖర్చు ఉంటుంది? జస్ట్ వాళ్ళకి శాలరీ తప్ప, అంటే మీరు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి శాలరీ తప్ప పెద్దగా ఖర్చు అనేదే లేని ఒక బిజినెస్ ఐడియా. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ వాటర్. వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట కానీ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మోటార్ పంప్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ మీకు ఏమేమి అవసరం అవుతుంది? కార్ వాష్ అంటే మీకు ఆ ఎక్విప్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఇంకా మీకు హై ప్రెషర్ గన్స్, మీకు కంప్రెసర్, హైడ్రాలిక్ లిఫ్ట్, నెక్స్ట్ మీకు ఆ వ్యాక్యూమ్ క్లీనర్, ఇవి అంటే ఇంకా కొన్ని ఈ పైప్స్, ఇటువంటివి కాస్త ఇంపార్టెంట్ అన్నమాట నేను చెప్పిన దీంట్లో, ఓకేనా? ఇవి మీకు ఇవన్నీ కూడా మీరు రెండు ఆప్షన్ ఉంటుందండి. మీకు అవి చెప్పడానికి ముందు నార్మల్గా బయట కార్ వాష్కి ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి చూడండి, మీకు అక్కడ చూపిస్తున్నాను. చూడండి, వేరే వాళ్ళ రేట్స్ అన్నమాట ఇవి. మీకు అక్కడ కార్ అంటే మీకు కార్ నార్మల్ కార్లకి ఒక రేటు, మీకు ఎస్యూవికి ఒక రేటు అలా పెట్టున్నారు. చూడండి, మీరు పైన చూస్తుంటే నార్మల్ కార్లు మీకు ఆ స్విఫ్ట్ కావచ్చు 150, బాడీ వాష్ 150, ఫుల్ వాష్ అయితే 330, ఆల్టో అయినా 150, మీకు ఫుల్ వాష్ అయితే 330, శాంట్రో అయినా మీకు బాడీ వాష్ ఏమో 150, ఫుల్ వాష్ ఏమో 330. అదే మీరు ఇంకా మీరు ఎస్యూవి చూసుకున్నారనుకోండి, కింద అంటే మీకు ఇన్నోవా, ఫార్చునర్, నెక్స్ట్ మీకు అలాగ బొలెరో, ఇటువంటివి చెప్తున్నాను. ఇవైతే మీకు రేట్ చూడండి, బాడీ వాష్ 230, ఫుల్ వాష్ అయితే 440. చూడండి రేట్. అదే కింద చూడండి, ఆటో చూడండి, బాడీ వాష్కి 130, ఫుల్ వాష్కి అయితే 250. సో టాటా ఏస్ అనుకోండి, బాడీ వాష్ 250, ఫుల్ వాష్కి 450. బైక్కి మీకు చూడండి, అది బైక్ అయితే ఫుల్ వాషే ఉంటుంది కదా, 80 పెట్టాడు. యాక్చువల్లీ 100 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నారు, ఒక 10 20 వాష్ చేసినందుకు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా జరుగుతున్నదే. 50 రూపాయలకి చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇతను 70 80 పెట్టాడు అనుకోవద్దు. మీకు యాక్సెస్ స్కూటర్ తీసుకుని వెళ్ళారంటే 50 రూపాయలకి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది మెయిన్ సెంటర్లో ఉండదు, సిటీ అవుట్స్కట్స్లో లోపలికి ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్ రేట్స్. ఇదే రేట్స్ అన్ని చోట్ల ఉంటుంది అని లేదు, ఉండకూడదని కూడా కాదు. ఒక 10 20 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు ఎక్కడైనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అండి ఇది. ఇంకా మీరు ఇది అంటే ఇది పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది కొత్తగా మీరు అంటే, మినిమం 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అదేంటి అన్ని చోట్ల ఒకే రేటే కదా ఉండాలంటే, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ లీజ్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? ప్రైమ్ లొకేషన్, మంచి లొకేషన్లో మీ సిటీలో, కానీ మీ ప్రాంతంలో మంచి లొకేషన్ అనుకోండి, మంచి సెంటర్ అనుకోండి, అక్కడ ల్యాండ్ లీజ్ ఉంటుంది కదా. మనం భూమిని లీజుకు తీసుకోవాలి, అక్కడ షెడ్ వేసుకోవాలి, ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట దానికి, ఆ లీజ్ అనేది. అదే సిటీ అవుట్స్కట్స్లో అదొక కాస్ట్ ఉంటుంది. అదే మీకు నార్మల్ టౌన్ లేకపోతే విలేజ్ ఆనుకొని హైవే రోడ్డు వెళ్తున్న చోట అక్కడ ఒకలా ఉంటుందన్నమాట ల్యాండ్ లీజ్. దానికే చెప్తున్నాను 2.5 లక్షల నుంచి 10 లక్షలు అవ్వచ్చు. మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ప్రైమ్ లొకేషన్ అనుకోండి, లీజ్ ఎంత ఉంటుందో మీకు తెలిసిందే. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు అన్నమాట. మనం ఎక్కడ ప్లాన్ దానికి తగ్గట్టు బిజినెస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన 10 లక్షల పైనే ఉంటుంది, చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఊహలో కూడా ఊహించుకోలేము, కానీ అన్ని కార్లు వస్తాయి అక్కడ, ఓకేనా? ఎక్కువ మందిని మెయింటైన్ చేయగలం. విజయవాడ లాంటి ప్రాంతంలోనే 12-13 మంది వాష్ చేసే వాళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే హైదరాబాద్లో ఇంకా ఎంత జరుగుద్ది ఒకసారి ఊహించుకోండి. ఇంకా ఎక్కువ మందిని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, కానీ సిటీ అవుట్స్కట్స్లో పెట్టుకోవడం బెటర్. రెండోది మీకు ఇంకొక ఆప్షన్, ఇవన్నీ మీరు కొనాలి, ఇవన్నీ చేయాలి కాస్త ఇబ్బంది అనుకుంటే సెకండ్స్లో ఇచ్చేసే వాళ్ళు ఉంటారండి, ఓకేనా? మీరు కార్ వాష్ చేయాలని పెట్టుంటారు, మీరు ఆ సెకండ్స్లో ఇచ్చేసే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఉండేది డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు, అన్న పెట్టడానికి ఎంత అవుతుంది, ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉందా మీకు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చేసే ఉద్దేశం ఉంటే మాకు కాల్ చేయండి, ఇది నెంబర్ అని అందరితో మీరు మాట్లాడుకొని రావచ్చు.
సో ఇచ్చేసే ఉద్దేశం ఉంటే తీసుకొని వచ్చి కూడా మీరు, ఓకేనా? అదే చెప్తున్నాను కదా, 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటాయి. కానీ ల్యాండ్ లీజ్ అనేది మీరు సెకండ్స్లో తీసుకునేటట్టయితే ల్యాండ్ లీజ్ ఎంత కాలానికి ఉంది అది ఒకటి చూసుకోండి. మెయిన్ వాటర్, ఆ వాటర్ ప్రాబ్లం ఉందా, అంటే అక్కడ మోటార్ పంప్ అనేది భూమి లోపల నుంచి వాటర్ని తీస్తుందా, లేకపోతే ట్యాంక్ సిస్టమ్ పెట్టి నార్మల్ మున్సిపల్ వాటరే దాన్ని కనెక్షన్ ఇచ్చి ట్యాంక్ నింపుకుంటున్నారా, ఇవన్నీ కూడా చూడండి ఫస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్, వాటర్ లేనిదే ఏది నడవదు, అసలు మనం చేయడం కూడా వేస్ట్ అన్నమాట, ఓకేనా? ఈ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ వాటర్ అనేది పుష్కలంగా ఉందా అనేది చూడండి. ఆ ల్యాండ్ లీజ్ సెకండ్స్లో తీసుకునేటైతే అవి కూడా చూడండి. కొత్తగా అయితే ల్యాండ్ లీజ్ మీరు రాయడానికి ముందు ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటుంది కదా, ఆ కార్ వాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి వాళ్ళు ఎంతకాలం లీజుకి తీసుకున్నారో, అలా మీరు కూడా రాయండి.